పురుగు మందులో లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి కార్యక్రమాన్ని విత్తనాలు లేకపోతే గిట్టుబాటు ధర కల్పించి వాళ్ళు పండించినటువంటి పంట ఎవడో కొనేవాళ్ళు లేకపోతే ప్రభుత్వమే నిర్ణయించి తీసుకోవటం, ఇటువంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నీ పార్టీ నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడుస్తా, జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ని అసాసినేషన్ చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు రాజకీయ పార్టీలు చూసినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి రాజకీయాలు నడుపుతున్నాడు, ఎన్ని కూడా చూసాం, ఎన్నికలు జరుగుతున్నాయి అసెంబ్లీలో, 7 అభ్యర్థులు మేము పేర్లు పెట్టాం, మా కరెక్ట్ గా 22 మంది అభ్యర్థులు ఒక్కొక్క క్యాండిడేట్ కావాలి, మా కరెక్ట్ 22 మంది ఉన్నారు, ఒకటి కూడా ఎక్కడ లేడు, తెలుగుదేశం పార్టీకి 19 మంది ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు నన్ను నమ్మండి, నాతో ఉండండి అని చెప్పి అడిగాడు. కానీ అవసరం ఉంది కాబట్టి మీకు 5 కోట్ల 10 కోట్లు ఇస్తా, లేకపోతే మీకు ఎమ్మెల్యే సీట్లు ఇస్తానని చెప్పి అబద్ధం చెప్పలా. నీతి నిజాయితీ నిబద్ధత అంటే అది. నీకు మళ్ళీ దొంగ మాటలు చెప్పటం, క్యాండిడేట్ ఎమ్మెల్యేలనేమో గడపలో కూర్చోబెడతాం, ముందు పక్క బీఫామ్ ఇస్తానని చెప్పి ఆఖరి రోజు ఎవడెవడో దొడ్డిదారిని వెనకాల నుంచి ఇచ్చి పంపించటం, వీడేమో నీ ఇంటి ముందు పడి ఏడవటం, నీకు శాపనార్థాలు పెడతాం, అయినా నీకు సిగ్గు ఎక్కువ లేదు. ఇటువంటి చిల్లర రాజకీయాలు, అవకాశవాద రాజకీయాలు చేయలేరు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి మనసులో ఉన్నదే ఇస్తానంటే ఇస్తానంటాడు, ఇవ్వనంటే ఇవ్వనంటాడు. ఆయనకు అవసరమైన నాకు అవసరమైన ఒకటే మాట మాట్లాడేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో నువ్వు పగల తీశానని చెప్తావు, మొన్న 23 మందిని చేర్చుకున్నావు, మేము ప్రతిపక్షంలో ఉండగా ఏం చేసావు, నీకు 23 సీట్లు వచ్చినాయి, ఆ 23లో ఒకటి గెలిచాడు, 22 మంది షెడ్కి వెళ్ళిపోయారు, దిక్కు దేవాలయం లేని పరిస్థితికి పోయారు. ఈరోజు అడుక్కు తింటున్నారు, ఈరోజు 4 చేర్చుకుంటావు, మళ్ళీ రాస్తాడు దేవుడు స్క్రిప్ట్ ఈసారి నీకు 4 సీట్లు ఇస్తాడు, ఇది స్క్రిప్ట్ అంటారు. మొన్న అడిగేవాడు చంద్రబాబు స్క్రిప్ట్ రాశాడు అన్నావు కదా, ఇప్పుడు ఏమైందని మళ్ళీ రాస్తాడు, ఒకసారి రాసిన స్క్రిప్ట్ మళ్ళీ రాయరు, ఎందుకంటే బోర్ కొడుతుంది. అదే స్క్రిప్ట్ రాసి చూపిస్తే, తీసిన సినిమాని తీసి చూపిస్తే ఎవడు చూడదు, నీలాంటి పనికిమాలు నడిచేస్తాడు. 2019లో దేవుడు రాసిన స్క్రిప్ట్ గుర్తు పెట్టుకో, 23 మంది సభ్యుల్ని మా దగ్గర నుంచి కొనుగోలు చేసి చేర్చుకుంటే నీకు 23 సీట్లు ఇచ్చాడు దేవుడు, ఇది స్క్రిప్ట్. 2024లో కూడా ఇప్పుడు 4 చేర్చుకున్నావు, నీకు 4 సీట్లు వస్తాయి. ఈ 4 గెలవరు, ఎక్కడ వారు 4 సీట్లు రావచ్చు, ఇది దేవుడు స్క్రిప్ట్ అంటారు. మా ఎమ్మెల్యేలు, మా జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించిన ఎమ్మెల్యేలు, నేను సీటు ఇవ్వను, మీరు ప్రజల్లో బలం కోల్పోయారు, పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని వద్దంటున్నారు, నాయకులు వద్దంటున్నారు, కాబట్టి నేను ఇవ్వలేను, మీకు వేరే రకంగా మిమ్మల్ని ఆదరిస్తాను, మీ మనస్సాక్షి ప్రకారం మీకు ఓటేయమని చెప్తే ఇద్దరు ద్రోహులు ద్రోహం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. చేస్తారని తెలుసు, అయినా కూడా రాయే మాట చెప్పాడు. నువ్వైతే ఏం చెప్పేవాడు, సీటు నీకే, ఏమ్మా పెళ్లి చేసావా, పిల్ల పెళ్లి ఏం చదువుతున్నారు, డబ్బులు కావాలా, ఈ స్టోరీలన్నీ. 1 కోట 2 కోట్లు ఇచ్చి తర్వాత ఇక్కడికి అపాయింట్మెంట్ ఉండదు. నీలాగా చివరి రాజకీయాలు చేసేటువంటి వ్యక్తి కాదు. ఎన్టీఆర్ చేయడు, వైఎస్ఆర్ చేయడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంతగానే చేయడు. కాబట్టే వాళ్ళు చరిత్రకారులు అయ్యారు, చరిత్ర తిరగరాశారు. ఒక దిక్కుమాల పార్టీని పాదయాత్ర చేసి మొత్తం బుధానేసుకుని పాదంలో ఉన్న పార్టీని భూమి మీద తీసుకొచ్చి నిలబెట్టినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. ఏబిసిడీలు తెలియనటువంటి రాజకీయాల్లో ఏబిసిడీలు తెలియనటువంటి ఎన్టీఆర్ పార్టీ పెట్టి 9 నెలల్లో
కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి ఈ రోజున ప్రజలకు చెప్పాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఎన్టీఆర్ ని దైవంగా పూజించేటువంటి వ్యక్తిగా నేను డిమాండ్ చేస్తున్నాను. చాలా మంది తెలుగుదేశం పార్టీ కంటే ఏంటో ఏమొచ్చింది హవానా హవా చేసిందంట హవా వచ్చింది. ఇప్పుడు 5 సార్లు ఎలక్షన్ జరిగింది రాష్ట్రంలో. 99 లో అటల్ బిహారీ వాజ్పేయి గారి దైవలన హవా వచ్చింది గెలిచాడు ఉమ్మడి రాష్ట్రంలో. 2004 ఓడిపోయాడు. 2009 ఓడిపోయాడు. 2014 రెండు రాష్ట్రాలు చేశాడు. తెలంగాణలో ఓడిపోయాడు, ఆంధ్రాలో గెలిచాడు, అంటే ఆరో గెలిచాడు. 2019-18 జరిగిన ఎన్నికలు అక్కడెక్కడ కూడా ఓడిపోయాడు. 5 సార్లు ఎన్నికలు జరిగితే 3.5 సార్లు ఓడిపోయాడు, 1.5 సార్లు గెలిచాడు ఈ హవాగాడు, ఈ బొంబాయి గాడు. ఈ బొంబాయి గాడు గెలిచిందే 3.5 సార్లు. ఈరోజు తెలుగుదేశం పార్టీ పుట్టిన 10 సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. 10 సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. 1984లో ఇంటర్ ఆర్ఆర్ ఉండగా 34 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి. 89లో ఆయన ఓడిపోయి పార్లమెంట్లు కూడా పోయినాయి. మళ్ళీ 91లో పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. ఈ రాష్ట్రంలో మెజార్టీ సీట్లు తెలుగుదేశం గెలిచింది ప్రతిపక్షంలో ఉండగా. అంటే 3 సార్లు ఇంటర్ ఆర్ఆర్ ఉండగా పార్లమెంట్ ఎన్నికలు జరిగితే 3 సార్లు జరిగితే 2 సార్లు మెజార్టీ సీట్లు గెలిచినాయి, ఒకసారే తగ్గినాయి. చంద్రబాబు ఉండగా 96లో ఫస్ట్ పార్లమెంట్ ఎలక్షన్లో 42-16 గెలిచాడు, మెజార్టీ గెలిచాడు గెలవాల. తర్వాత 98లో పార్లమెంట్ ఎలక్షన్లో 12 గెలిచాడు 42కి, మెజార్టీ గెలిచాడా గెలవాల. 99లో గెలిచాడు 27 సీట్లు ఒక్కసారి. 2004లో 5 సీట్లు గెలిచాడు 42కి. 2009లో 6 సీట్లు గెలిచాడు 42కి. 2014లో ఇక్కడ 16 తెలంగాణ ఒకటి 17 గెలిచాడు. మొన్న 2019లో 3 గెలిచాడు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో 7 సార్లు పార్లమెంట్ ఎలక్షన్ జరిగితే మెజార్టీ సీట్లు ఒక్కసారి గెలిచాడు ఈ పనికి మాలిన ఈ బొంబాయి గాడు. 6 సార్లు ఓడిపోయాడు, మెజార్టీ సీట్లు ఒక్కసారి గెలిచాడు 7 సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే. 5 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 1.5 సార్లు గెలిచాడు, 3.5 సార్లు ఓడిపోయాడు. ఇక అంటే ఇప్పుడు గెలిపించేస్తాడంట తెలుగుదేశం పార్టీని. కొండలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిచ్చేస్తాడంట. అప్పుడు ఉంది ఆవిడండి, ఈయన ఎలక్షన్ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉంది ఆవిడ. విజయభాస్కర్ రెడ్డి గారు, చెన్నారెడ్డి గారు, నిదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు వీళ్ళు. 2004-09 రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి నిలబడ్డాడు. ఏమన్నా సాధ్యమైందా మన నాయుడు వల్ల? కాబట్టి బొంబాయి మాటలు చెప్పడం చంద్రబాబు నాయుడికి, ఆయన వెనకాల ఉన్నటువంటి బొంబాయి మీడియా ఒకటి ఉంది, ఏబిఎన్ రాధాకృష్ణ అధ్యక్షుడు బొంబాయి మీడియాకి, వీళ్ళందరికీ రాజగురు వాళ్ళు ఆయన ఉన్నాడు రామోజీరావు అని. ఈ బొంబాయి గాళ్ళకి కొత్తగా బిఆర్ నాయుడు చేరాడు ఈ బొంబాయి బ్యాచ్లో. ఈ 5-6 బొంబాయి గాళ్ళు కలిసి బొంబాయి చేసేస్తాం బొంబాయి చేసేస్తాం అంటారు. నీ మాటలో ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అమాయకులు పిచ్చివాళ్ళు ఎవడన్నా 10 మందిని ఇని బయటకు వచ్చి గొడ్డలు చించుకుని వీపీ వాళ్ళు అయ్యి మళ్ళీ వెళ్ళి ఇంటికాడ కూర్చుంటారు ఎలక్షన్ అయినాక. నీ దొంగ మాటలు వినేటువంటి ప్రసక్తి కానీ, నీ దొంగ రాజకీయాలు ఈ రాష్ట్రంలో సాగనిచ్చేటువంటి పరిస్థితి కానీ లేదని చెప్పి తెలియజేస్తూ, ఈరోజైనా ఎన్టీ రామారావు మహానుభావుడు దేవుడు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీల వాళ్ళు, అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళు కూడా ముక్త కంఠంతో చెబుతున్నారు, అటువంటి మహానుభావుడిని ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేసో, ఎందుకు ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించో, ఎందుకు ఆయనకు మానశాంతి లేకుండా మానసిక క్షోభ పెట్టి ఆయన చావుకు ఎందుకు కారణమై కనీసం ఈ రోజన్నా చెప్పాలని చెప్పి నేను తెలుగుదేశం పార్టీని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నా. సార్,
అందుకే కమ్మ చేర్చుకోవాలి నైతికంగా కరెక్ట్ కాదనేగా ఇప్పుడు జగన్మోహన్